వెల్కమ్ టు ఫిలిం బయోగ్రఫీస్ హెచ్ఎం రెడ్డి గారు తెలుగు తొలి టాకీ సినిమా భక్త ప్రహ్లాద దర్శకులు అలాగే ఆయన తొలి తమిళ టాకీ కాళిదాసుకు కూడా దర్శకత్వం వహించారు వీడియోలోకి వెళ్లే ముందు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి హెచ్ఎం రెడ్డి గారి పూర్తి పేరు హనుమప్ప మునియప్పరెడ్డి ఈయన పద్దెనిమిది వందల ఎనభై రెండులో బెంగళూరులో పుట్టి అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేశారు కొంతకాలం బెంగళూరులో పోలీసుగా కూడా పనిచేశారు అంతేకాకుండా హైదరాబాద్ జాగీర్దార్ కాలేజీలో ఇంగ్లీష్ టీచర్గా పనిచేశారు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ప్లేగు వ్యాధి ప్రబలినప్పుడు చాలా కుటుంబాలు ఊరు విడిచి బొంబాయి వెళ్ళారు అలానే వీరు కూడా బొంబాయి చేరుకున్నారు తన భావ మరది అయిన హెచ్వి బాబుగారి అండతో సినీ రంగంలోకి ప్రవేశించారు అక్కడక్కడ చిన్న చిన్న వేషాలు వేస్తూ సినిమా టెక్నిక్లు కొంతవరకు అర్థం చేసుకున్నారు పంతొమ్మిది వందల ముప్పైలో ఇంపీరియల్ కంపెనీకు విజయ్ కుమార్ అనే సినిమా పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఏ వెజర్ ఇన్ లవ్ అన్న రెండు మూకీ సినిమాలను హెచ్ఎం రెడ్డి గారు డైరెక్ట్ చేశారు రెండు సినిమాల్లోనూ పృథ్వీరాజ్ కపూర్ గారే ముఖ్య పాత్రధారి అలా మాటలు లేకుండా అప్పట్లో సినిమాలు తీసేవారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో హెచ్ఎం రెడ్డి గారికి మూకీ సినిమాలు కాకుండా మాటలతో సినిమాలు తీయాలనే ఆలోచన కలిగింది హిందీలో తొలి టాకీ అయిన ఆలం ఆరా అనే సినిమాను అర్ధేశిర్ ఇరానీ గారు తీశారు ఆయన తెలుగు తమిళంలో కూడా సినిమాలు తీయాలనుకున్నారు హెచ్ఎం రెడ్డి గారు తెలుగు వారు గనుక భక్త ప్రహ్లాదని ఆయనకు అప్పజెప్పారు అలాగే తమిళంలో తొలి టాకీ కాళిదాసును కూడా హెచ్ఎం రెడ్డి గారే తీశారు హిందీ తెలుగు తమిళం మూడు భాషలలోనూ మొట్టమొదటి టాకీ సినిమాలు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలోనే విడుదలయ్యాయి ఆలం ఆరా మార్చి పద్నాలుగున భక్త ప్రహ్లాద సెప్టెంబర్ పదహైదున విడుదలయ్యాయి అలా హెచ్ఎం రెడ్డి గారు టాకీ యుగానికి నాంది పలికిన పితామహుడు అయ్యారు రెడ్డి గారిని అందరూ టైగర్ అనేవారు ఈయన పంతొమ్మిది వందల ముప్పై మూడులో సీతా స్వయంవరం సినిమాను హిందీలో తీశారు హెచ్ఎం రెడ్డి గారు కోల్హాపూర్లో ఉన్నప్పుడు పారుపల్లి శేషయ్య సుబ్బారావు గారులు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ద్రౌపది వస్త్రాపహరణం సినిమాను తీయాలని ఈయన్ను కోరారు హెచ్వి బాబుగారి చేత దర్శకత్వం చేయించి రెడ్డి గారు దర్శకత్వ పర్యవేక్షణ చేసి ఈ సినిమాను పూర్తి చేశారు గూడవల్లి రామబ్రహ్మం గారు ఈ సినిమాకి ప్రొడక్షన్ మేనేజర్గా సినీ రంగ ప్రవేశం చేశారు అంతకు ముందు రెడ్డి గారు తీసిన భక్త ప్రహ్లాద నుంచి కొన్ని సినిమాల వరకు ఎల్వి ప్రసాద్ గారు సహాయకునిగా పనిచేశారు రోహిణి పిక్చర్స్ పేరిట బిఎన్ రెడ్డి వంటి వారితో కలిసి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో గృహలక్ష్మి సినిమా తీసి సాంఘిక పతాకం ఎగురవేశారు రోహిణి సంస్థలో ఎన్నో మంచి సినిమాలు వచ్చాయి తర్వాత భాగస్వాములు విడిపోయి వాహిని సంస్థను స్థాపించారు ఈ సంస్థ కూడా స్థిరపడింది రెడ్డి గారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో నిర్దోషి సినిమా తీసిన తర్వాత రోహిణి స్టూడియోస్ను కట్టారు ప్రయోగాలు చేయడంలో హెచ్ఎం రెడ్డి గారు దిట్ట అప్పటి వరకు విలన్ వేషాలే వేస్తున్న ముక్కామల గారిని నిర్దోషి సినిమాలో హీరోని చేశారు మొదట వ్యాంపు వేషాలు ఎక్కువగా వేసిన అంజలిదేవి గారిని కూడా నిర్దోషి సినిమాతో హీరోయిన్ని చేశారు నిర్దోషి సినిమాలో ఒక చిన్న వేషం వేసిన కాంతారావు గారిని ప్రతిజ్ఞ సినిమాతో హీరోని చేశారు ఈ సినిమాతోనే తెలుగు తెరకు ఒక విలక్షణమైన నటుడు రాజనాల గారు పరిచయం అయ్యారు హెచ్ఎం రెడ్డి గారు కమలాకర కామేశ్వరరావు సదాశివ బ్రహ్మం కొండముది గోపాలరాయకృష్ణ మల్లాది వెంకటకృష్ణ శర్మ కొవ్వలి బమిడపాటి కామేశ్వరరావు శ్రీ శ్రీ ఇలా ఎందరో మహామహులను వెండితెరకు పరిచయం చేశారు హెచ్ఎం రెడ్డి గారు పంతొమ్మిది వందల అరవైలో చెన్నైలో కన్నుమూసారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో